కీర్తనలు 58వ అధ్యాయము మొదటి వచనము. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురు అన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? 2వ వచనము. లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. 3వ వచనము. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. 4వ వచనము. వారి విషము నాగుపాము విషము వంటిది. 5వ వచనము. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనునట్టి చెవిటి పాము వలె వారున్నారు. 6వ వచనము. దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము. యెహోవా, కొదమసింహముల కోరలను ఓడగొట్టుము. 7వ వచనము. పారు నీళ్లవలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. 8వ వచనము. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలే నుందురు. 9వ వచనము. మీ కొండలకు ముళ్ళకంపల సెగ తగలకమునుపే. అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు. 10వ వచనము. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. 11వ వచనము. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.